हेलो अंडी नमस्कारम वेलकम बैक टू महेश्वरी किचन एंड ब्लॉग्स ఈ రోజు వచ్చేసి నేను ఆలూ బజ్జీ చేశానండి. క్రిస్పీగా చాలా బాగుంటుంది ఆలూ బజ్జీ అనేది. వాతావరణం చాలా చల్లగా బాగుంది కదా, అందుకే ఇలా వేడివేడిగా ఆలూ బజ్జీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం ఇలా రెండు బంగాళాదుంపలని తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక వీటి పైన ఉన్న తోలు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి ఆలు వేరే దాంట్లో దీంతో స్లైసెస్ లాగా కట్ చేయాలి. ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేయాలి. ఈ విధంగా కాకపోయినా చాకుతోనైనా కూడా చేయొచ్చండి. ఈ విధంగా చాకుతోనైనా సన్నగా స్లైస్ లాగా కట్ చేయాలి. ఈ విధంగా అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకున్నాక వీటిని వాటర్లో వేయాలండి. వాటర్లో వేయకపోతే బంగాళాదుంపలు అనేటివి నల్లగా అవుతాయి. వాటర్లో వేసి పెట్టాలి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకున్నాక అందులో 2 కప్పుల వరకు శనగపిండి వేయాలి. ఈ 2 కప్పుల శనగపిండిలో 2 స్పూన్స్ రైస్ బియ్యం పిండి వేయాలి. ఇలా బియ్యం పిండి వేశాక 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడంత సాల్ట్, 1 టీ స్పూన్ వామ, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, కొద్దిగా వంట సోడా వేయాలండి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ పోసి కలుపుతూ ఉండాలి. తర్వాత ఇంకా కొన్ని వాటర్ పోసి పల్సగా వచ్చేటట్టు మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా శనగపిండి అనేది ఉంటే సరిపోతుంది. ఆలూ బజీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఉండాలి. తక్కువ పిండిలో ఎక్కువ ఆలు బజ్జీస్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కలిపెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఇలా పిండిలో ఈ ఆలుగడ్డని ఇలా ముంచి డీప్ ఫ్రై వేడివేడి ఆయిల్లో వేయాలండి. ఈ విధంగా అన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటి. ఈ విధంగా వేసుకొని ఒక్కొక్కటి మరొక సైడ్కి కలుపుకోవాలి. ఇలా వీటన్నిటి బాగా వేయించుకోవాలండి. ఈ
విధంగా బాగా మీరు కలుపుతూ ఉండాలి, మిక్స్ చేస్తూ ఉండాలి. ఆయిల్ అనేది తిప్పుతూ ఉంటే ఈ ఆలు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వేగుతుంది. మరొక సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ కలుపు తిప్పుతూ ఉంటే చాలా బాగా వేగుతాయి. ఇవన్నీ వేగాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి కూడా మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఆలు బజ్జీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.